రేడియో వెరితాస్ ఏషియా దివ్యవాక్కుకు స్వాగతం సుస్వాగతం. నేటి ధ్యానాంశము నిష్కలంక హృదయ మరియ తల్లి. నా హృదయం తెరిచాను నీకోసమే ప్రభు, నా హృదయం తెరిచాను నీకోసమే ప్రభు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు. నీరెప్పల మాటున నన్ను దాగిపోని, నీరెప్పల మాటున నన్ను దాగిపోని, నీ ఆలయ దీపానికి ఆజ్యమై కరిగిపోని, నీ ఆలయ దీపానికి ఆజ్యమై కరిగిపోని, నీ చరణాలపై వాలే దూలి రేణువు కాని, నీ చరణాలపై వాలే దూలి రేణువు కాని, నీ దరిని కడదాకా నన్ను ఉండిపోని అని ఆ మరియ తల్లి తన యొక్క జీవితాన్ని అంతటినీ కూడా, తన యొక్క హృదయాన్ని అంతటినీ కూడా దేవునికి సమర్పించింది. అందుకనే ఈరోజు ఆ మరియ తల్లిని నిష్కలంక హృదయ అని పిలుస్తూ ఉన్నాము, గౌరవిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సిమియోను భక్తుడు ఒక చక్కని మాటను ఆమెకు చెప్పి ఉన్నాడు. కఠినమైన మాట, రక్షణకు ఎంతో ఉపయోగకరమైనది. లూకా సువార్త 2:35 చూసినట్లయితే, ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. మరి తల్లి జీవితంలో ఒక పెద్ద అనుభవం, ఎందుకంటే ఆమె దేవునికి మాట ఇచ్చింది, ఇదిగో నేను ప్రభు దాసురాలనని. కానీ ఇన్ని కష్టాలు, ఇన్ని అపనిందలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా వస్తావని ఆమె ఊహించుకోలేదేమో. మరి యేసు ప్రభుని గురించి, తనకు పుట్టబోవంటి ఆ లోకరక్షణ గురించి, ఆమె యొక్క జీవితంలో జరగబోతున్న ఈ ఖడ్గం అనగా వ్యాకుల బాధలు వాటన్నిటినీ కూడా మరీ తల్లి ఆమె యొక్క హృదయంలో మననము చేసుకుని, ఇదిగో ప్రభా నేను నీ దాసురాలను, చావైనా రేవైనా ఏది ఏమైనా సరే నేను ఒక్కసారి మాట ఇచ్చాను కనుక నీ చిత్తము చొప్పున నా యొక్క జీవితంలో నీ రక్షణ కార్యాన్ని నెరవేర్చు అని ఆ మరియ తల్లి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నది. అందుకనే యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్యలో కూడా ఎక్కడా కూడా మరియ తల్లి ఆటంకముగా ఉండలేదు. ఎక్కడెక్కడికో వెళ్ళాడు యేసు ప్రభు, కానీ మరియ తల్లి మట్టుగా తన యొక్క కుమారుని గురించి ప్రార్థన చేసింది. మరి చివరి గడియల్లో ఇటువైపు యేసు ప్రభు సిలువను మోసుకుంటూ వస్తున్నాడు, అటు నుంచి ఆ మరియ తల్లి ఎదురు వస్తూ ఉంది. వారిద్దరు యొక్క కలయిక నిజముగా చాలా దుఃఖకరమైనది. అయినప్పటికీ తండ్రి దేవుని దూషించలేదు, ఆ హృదయములో అన్ని కష్టాలు బాధలను దాసుకుని దేవునికి సమర్పించింది. మరి ధన్యురాలైంది. రక్షణ చరిత్రలో ఆమె కూడా ఒక భాగస్వామిగా అయింది. కనుక పౌలు గారు చెప్పినట్లు, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టియే. మనందరము క్రీస్తునందు ఉన్నాం, కానీ వేరుకే ఉన్నామా లేక మరీ వలే క్రియలు చేసేనటువంటి బిడ్డలుగా జీవిస్తున్నాము? క్రియలు లేని విశ్వాసం నిర్జీవమని యాకోబు రాసినటువంటి లేక 2:17 మనం చూస్తాం. కనుక క్రియలు కలిగినటువంటి, మంచి హృదయము కలిగినటువంటి మరీ తల్లి వలె మనము కూడా క్రీస్తుని అనుసరించాలి. అటువంటి ఆ మరీ తల్లి నిష్కలంక హృదయ ప్రార్థన మనకు ఎంతో అవసరం. ప్రార్థించదము. దయగల సర్వేశ్వర, నీ కుమారుని తల్లి అయినటువంటి మరీ తల్లికి ఇచ్చినటువంటి
ఆ నిష్కలంక హృదయమును మాకును దయచేయమని ఈ మనవలన్నింటినీ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.